ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను చిన్నల్లిపాయ ఒక గడ్డ తీసుకున్నాను అల్లం చిన్న ముక్క తీసుకున్నాను చింతపండు కొంచెం పల్లీలు ఒక పావు కప్పు జీలకర్ర రెండు స్పూన్లు తీసుకున్నాను మిర్చి వంద గ్రాములు తీసుకున్నాను సొరకాయ ఒకటి తీసుకున్నాను సొరకాయ పచ్చడి చేయబోతున్నాను చూడండి మిర్చి ఇలా తొడియాలు తీసేసి నీళ్లు వేసి కడిగి సొరకాయ మీద పైన లేయర్ మొత్తం తీసేసుకోవాలి మొత్తం ఇలా తీసుకుంటేనే కొంచెం త్వరగా మెత్తగా ఇద్దనమాట మనం రోట్లో వేసి దంచినా పర్వాలేదు మామూలుగా మిక్సీ పట్టుకున్నా పర్వాలేదు ఇలా లేయర్ మొత్తం తీసేయండి పచ్చడి నిల ఉంటుంది మూడు రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం వరకు ఉంటుంది అటువైపు ఇటువైపుది తీసేసి సొరకాయని కడుక్కొని ఇలా ముక్కలు చేసి చాకుతో కానీ కత్తిపేటతో కానీ కట్ చేసుకోవాలి చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇలా ముక్కలన్నీ కట్ చేశాను ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి జీలకర్ర కొంచెం వేసుకొని వేపుకోవాలి జీలకర్ర లైట్గా వేపుకుంటే సరిపోయిద్ది ఎర్రగా వేగనవసరం లేదు అందులో తడి పీల్చుకోవడానికి మంచి సువాసన వచ్చిద్ది బీపీకి చాలా మంచిది జీలకర్ర గ్యాస్కి కూడా చాలా మంచిది అలానే పల్లీలు కూడా వేసుకోవాలి ఇవి రుచి బాగా వస్తుంది ప్రోటీన్స్ ఉంటుంది దీంట్లో కాబట్టి కొంచెం లైట్గా తీసుకోవచ్చు ఎక్కువ తీసుకోకపోయినా ఇవి కూడా వేపి పక్కన పెట్టి పొట్టు తీసి పెట్టుకోవాలి ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని పండు మిర్చి రెండు ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి లేదంటే ముఖం మీద చింది పడుతూ ఉంటుంది కాబట్టి పచ్చిగా అందులో నీరు ఉంటుంది కాబట్టి కొంచెం ఇలా రెండు ముక్కలు చేసుకొని వేసుకొని వేపుకోవాలి ఇలా వేపుకొని చిన్నగా మూత పెట్టుకున్నారంటే ముఖం మీద పడకుండా ఉంటుంది మగ్గిపోయిన తర్వాత మూత తీసి వేపుకున్నా పర్వాలేదు ఇలా ఒకసారి ట్రై చేయండి పండు మిర్చితో సొరకాయ పచ్చడి చాలా బాగుంటుంది కొలెస్ట్రాల్కి మంచిది కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో ఎక్కడున్నా కూడా రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ను మొత్తం బయటికి పంపించేస్తుంది అంతేకాదు వెయిట్ లాస్ కూడా చాలా మంచిది పండు మిర్చి కూడా రక్తనాళాలని శుద్ధీకరించే గుణం ఉంటుంది రక్తం పల్సం చేసే గుణం పండు మిర్చిలో ఉంటుంది ఒక మిక్సీ జార్లో వేసేసుకున్నాను ఆ తర్వాత సొరకాయ మొత్తం వేసుకున్నాను ఒక కాయ మొత్తం వంద గ్రాముల మిర్చికి సరిపోతుంది ఇది కూడా సాల్ట్ కొంచెం వేసుకొని సరిపడా సాల్టు ఇప్పుడే వేసుకోవాలి మిక్సీలో వేసినప్పుడు ముక్క నలగకపోయినా ఆ సొరకాయ ముక్క తిన్నప్పుడు చప్పగా లేకుండా ఉప్పగా చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి జుట్టు కూడా చాలా మంచిది రక్తనాళాల్లో ఉన్న మలినాలను బయటికి పంపించేస్తుంది చిన్నులపాయ ఒక గడ్డ మొత్తం ఉలుసుకొని ఇందులో వేసుకోవాలి చింతపండు కూడా సరిపడా మరీ ఎక్కువ చింతపండు వేసుకుంటే పుల్లగా ఉంటే టేస్ట్ అంతగా అనిపించదు అల్లాన్ని చిన్న ముక్కలు చేసి ఇందులో వేస్తున్నాను ఇది దగ్గు జలుబు నిమ్ము ఆయాసం ఉన్న వాళ్ళకి చాలా మంచిది గొంతు నొప్పులను రానియకుండా చేసిద్ది దేంట్లో అయినా చిన్న అల్లం మొక్క వేసుకుంటే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అందుకే అల్లం వేసాను ఆ తర్వాత మూత పెట్టి చిన్న మంట మీద మగ్గనియ్యాలి ఇందులో నీరు ఉంటుంది కాబట్టి ఈ నీటి ద్వారానే చక్కగా మగ్గిపోతుంది నేనైతే ఆయిల్ వేయలేదన్నమాట మిక్సీ జార్లో పల్లీలు పొట్టి తీసిన పల్లీలు పండుమిర్చి జీలకర్ర వేసుకున్నాను ఇది కొంచెం ఆరిన తర్వాత సాల్ట్ కూడా సరిపడా వేసుకోవాలి ఇప్పుడే వేసుకొని ఇలా మిక్సీ పట్టుకున్నాను మొత్తం ఒకేసారి అవదు కాబట్టి కొంచెం తీసి పక్కన పెట్టి ఆరిన సొరకాయని ఇందులో వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకొని ఇలా మొత్తం మిక్సీ పట్టుకొని బాండిలోకి తీసుకోవాలి జుట్టు కూడా చాలా మంచిది హెల్ప్ చేసిద్ది వెయిట్ లాస్ కూడా చాలా మంచిది సొరకాయ అప్పుడప్పుడు తినాలి ఈ సీజన్లో బాగా దొరుకుతుంది ఇది ఆర్గానిక్ సొరకాయ అనమాట ముప్పై ఐదు రూపాయలు కొన్నాను ఒక స్టవ్ వెలిగించి బాండి పెట్టి చిన్న గిన్నె కానీ బాండి కానీ పెట్టి ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసుకొని కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు రెండు సన్నగా తరిగి పెట్టుకొని తాలింపు కొంచెం వేగిన తర్వాత ఈ పెద్దుల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇవి కొంచెం మగ్గితే సరిపోతుంది మధ్య మధ్యలో నంజుకొని తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది ఉల్లిపాయ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఇలా చేసుకోండి మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ సొరకాయ మిరపకాయల పచ్చడిని ఇందులో వేసేసుకోండి జుట్టు కూడా చాలా హెల్ప్ చేసిద్ది రక్తంలో కొలెస్ట్రాల్ని కరిగించేసి రక్తాన్ని శుద్ధీకరించే గుణం ఈ రెండిట్లో ఉంటుంది ఇవి రెండు కలిసినాయి అంటే ఇంకా చాలా బాగా పనిచేస్తుంది పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చు ఇందులో చిన్న అల్లం ముక్క ఇంకా తినేవాళ్ళైతే కొంచెం మిరియాల పొడి కూడా చల్లుకోవచ్చు నెయ్యి వేసుకొని తిన్నారంటే ఇది వారం వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది బయట మూడు రోజుల వరకు నిలవుంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి నచ్చితే లైక్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి